నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ప్రజల చెంతకు సంక్షేమ పథకాలు చేర్చేందుకే చంద్రన్న సంక్షేమ పాలన, రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు. ఈ నెల 10వ తారీఖు నుండి జరగనున్న శ్రీవారి వైభవోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడు తాడిశెట్టి మురళి. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో భారీ ర్యాలీ. చంద్రన్న సంక్షేమ పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని కొన్ని జిల్లాలలో పూర్తి చేయగా నేడు మన జిల్లాలో ప్రారంభించారు. స్థానిక బీఆర్ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి రావెల కిషోర్ బాబు, శాసనసభ్యులు మొదుగుల, దుడిపాళ్ల నరేంద్ర, ఆంజనేయులు, ఎమ్మెల్సీ రామకృష్ణ, జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రావెల కిషోర్ బాబు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత గిరిజన కుటుంబాల అభివృద్ధికి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ఉపకార వేతనాల చెల్లింపుతో పాటు దళిత గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామన్నారు. నిరుపేద ఎస్సీ మహిళలకు వ్యవసాయ భూమి కేటాయింపు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల అమలు, విద్యానిధి పథకం, విద్యోన్నతి పథకం వంటి పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. అంబేద్కర్వాదిగా, ఒక కాన్సీరామ్ గారి అనుచరుడిగా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వాడిగా మీకు అనేక విషయాలు నేను ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత మీ సోదరుడిగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ తోబుట్టుగా నాకున్నదని చెప్పేసి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పిన తర్వాత చాలా మంది సోదరులు నాకు ఎస్ఎంఎస్లు ఇచ్చారు. థ్యాంక్ గాడ్ యూ హ్యావ్ నాట్ గాట్ ఎనీ అదర్ పోర్ట్ఫోలియో ఎక్సెప్ట్ ఎస్సీఎస్టీ వెల్ఫేర్ అని. అది ఎంత సంతోషంగా ఇచ్చారంటే, దేవునికి వందనాలు చెప్తున్నాము, నీకు ఈ పోర్ట్ఫోలియో వచ్చినందుకు మిగతా పోర్ట్ఫోలియోలు రాలేదని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి అన్నాడు, సార్ మీరు ఈ పోర్ట్ఫోలియో వచ్చినందుకు సంతోషంగా ఉన్నారా అన్నాడు. అవునయ్యా, నేను చాలా సంతోషంగా ఉన్నానన్నాను. నిజంగా సంతోషంగా ఉన్నారా అన్నాడు. నిజంగా సంతోషంగా ఉన్నాను. అసలు మీరు గట్టిగా చెప్పండి నిజమేనా అని చెప్పేసి ఆ మిత్రుడు ఏమనుకున్నాడంటే, నేను సంతోషంగా లేను, ఇది కాకుండా ఏదైనా మైన్స్ ఓ ట్రాన్స్పోర్ట్ ఎక్సైజ్ ఏదో వస్తే సంతోషపడతాను అనుకున్నాను. నేను ఒకటే చెప్పాను, ఏ జాతి ప్రజల కోసం, నా జాతి ప్రజల కోసం నా జీవితం అంతా పోరాడుతూ వచ్చాను, ఏ నా జాతి ప్రజల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, ఆత్మగౌరవం కోసం నేను నా జీవితంలో ఒక అంబేద్కర్వాదిగా, ఒక కాన్సీరామ్ గారి యొక్క శిష్యుడుగా, అనుచరుడుగా పోరాడుతూ వచ్చాను. ఆ జాతికి సేవ చేసే భాగ్యం ఆ దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. వారికి నా ధన్యవాదాలు అని చెప్పి తెలియజేస్తున్నా. వచ్చిన తర్వాత పేదలకు ఒక స్వతంత్రం వచ్చినట్లయింది. అలాగే నిరుపేదలకు మాత్రమే ఈరోజు సంక్షేమ పథకాలు అందుతాయి. గతంలో మనం చూసాం రికమెండేషన్లు ఉన్న వాళ్ళకి, లక్షాధికారులకి, కోటీశ్వరులు తన్నుకుపోయారు పేదల యొక్క పథకాలు ఆనాడు కాంగ్రెస్ పరిపాలన చూసాం.
రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, డ్వాక్రా మహిళలు అందరినీ లక్షాధికారులు చేస్తాం, బీసీ ఎస్సీ ఎస్సీ కోటీశ్వరులు చేస్తామని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పరిపాలనలో, కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క పేద కుటుంబం ఈ రాష్ట్రంలో లక్షాధికారులైనటువంటి దాఖలాలు లేవు. కానీ రాజశేఖర రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక్క పేదవాడికి న్యాయం చేయలేకపోయినా సొంత కుటుంబాన్ని మాత్రం లక్ష కోట్లతోటి బాగు చేసుకున్నారు. బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు, ప్రభుత్వ ఖజానా ద్వారా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు గనుల్లో కానీ అలాగే సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు అన్నీ కూడా దోచుకొని సొంత జేబులు నింపుకున్నారు. ఈ రోజున ఏ సమసమానత్వం కోరుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు నిజం చేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. ఇది జరగనప్పుడు ఈ భారతదేశం సమసమానత్వం రాదు. బిఆర్ అంబేద్కర్ పుట్టకు దండలేసుకోవడం కాదు, ఆయన కలగలిగినటువంటి ఆశయాల కోసం పోరాడాల్సిన బాధ్యత ఈ యొక్క దేశ ప్రజాపతుల మీద ఉంది. దానికి నాంది పలికినటువంటి వ్యక్తి మరి ఈ రోజున నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాలని ఈరోజు ప్రజలకు అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఉన్నాడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే అసైన్డ్ భూములకి అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఆ అసైన్మెంట్ భూములన్నీ కూడా తీసుకొని ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కట్టుబట్టే విధంగా ఒక దుర్మార్గమైన చట్టాన్ని గతంలో ఉన్న పాలకులు చేశారనేది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చూసాం ఎస్సీ కార్పొరేషన్ లాంటి వ్యవస్థలు నిర్వీర్యమైన పరిస్థితి. గతంలో మేము గత 10 సంవత్సరాలకు ముందు మేము ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకం ఉండేది. దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ జిల్లాలో భూమి కొనుగోలు పథకం కింద భూములు ఇచ్చిన పరిస్థితి ఉంది. గత 10 సంవత్సరాల్లో నాకు తెలిసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎక్కడా కూడా ఒక్క సెంటు భూమి కూడా కొనని పరిస్థితి ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నెల 10వ తారీఖు నుండి 18వ తేదీ వరకు స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ధర్మ ప్రచార మండలి అధ్యక్షులు తాడిశెట్టి మురళి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తున్నామన్నారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని స్వామివారి సేవలు ప్రతి ఒక్కరూ చూసి తరించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని ధర్మ ప్రచార మండలి అధ్యక్షులు మురళి కోరారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి స్వామివారి సేవలు ప్రారంభమవుతాయని, ప్రతి ఒక్కరూ వీక్షించవచ్చన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ధర్మ ప్రచార మండలి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి శ్రీవారి వైభవోత్సవాలు మరి చాలా దగ్గరగా వచ్చినాయి. రెండు రోజుల్లోనే కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ స్వామివారి వైభవోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది సామాన్య భక్తుల కోసమే. ఎక్కువ మంది ప్రజలు సన్నిహితులు నాకు ఫోన్ చేసి మరి పాసులు కావాలి అని అడుగుతున్నారు. నేను వివరణ ఇస్తున్నాను అందరికీ. ఇది సామాన్య భక్తుల కోసం. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి యొక్క సేవలు కైంకర్యాలు అన్నీ కూడా ఎవరైతే చూడలేరో, ఎవరైతే వెళ్ళి దాన్ని సాధించి చూసే అవకాశం లేని వారి కోసం ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. స్వామివారి దగ్గర అందరూ సమానులే, ఎవరికి కూడా వీఐపీ హోదా లేదు. తిరుమలలో ఏదైతే ప్రోటోకాల్ వీఐపీగా వాళ్ళు ఎలా తిరుమల స్వామివారి దర్శనానికి అనుమతిస్తారో అదే ప్రోటోకాల్ని ఇక్కడ పాటించడం జరుగుతుంది. అంటే ఎవరైతే వ్యక్తిగతంగా సొంతగా వారికి ఒక భద్రతా కారణాలు ఇచ్చా లేదా హోదా ఇచ్చా వారికి ఏమైనా అటువంటి ప్రోటోకాల్ ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ కూడా ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది, తప్ప ప్రత్యేకమైనటువంటి ఎవరికి కూడా లేదు. కాబట్టి భక్తులందరూ నేను విన్నవించుకున్నా, మీకోసం ఈ కార్యక్రమం ఇంత మహద్భుతమైన కార్యక్రమం. ఇది మళ్ళీ మన జీవితంలో చూడలేనటువంటి కార్యక్రమం. ఎవరు ఈ కార్యక్రమాన్ని మిస్ అవ్వద్దు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయించాలని, ఆహారం విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. అందులో అధికారులు కలుసుకొని జరగాలి.
తెలియజేసుకుంటూ చెన్నై వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్ లో స్వయం పొదుపు సంఘాల సాధికారత అనే అంశంపై తాను సమర్పించిన పరిశోధన పత్రానికి ఉత్తమ పరిశోధన పత్రం అవార్డు లభించిందని బిహెచ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె లలిత తెలిపారు. ఎన్ఎఫ్యుడి కోయంబత్తూరు వారు ఈ అవార్డును అందజేశారన్నారు. నేడు స్థానిక బండ్లమూడి హనుమాయమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె లలిత మాట్లాడారు. గత నెల చెన్నైలో నిర్వహించిన జాతీయ సెమినార్ లో తాను సమర్పించిన పరిశోధన పత్రానికి ఉత్తమ అవార్డు లభించిందన్నారు. తమ కళాశాల విద్యార్థిని లావణ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారానికి ఎంపికైందన్నారు. ఈ నెల 8వ తారీఖున విశాఖలో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోనున్నట్లు తెలిపారు. శ్రీ శాస్త్ర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ వారు నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ నేషనల్ కాన్ఫరెన్స్ని కోయంబత్తూర్ నేషనల్ ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ వారు స్పాన్సర్ చేశారు. ఆ కాన్ఫరెన్స్లో స్వయం పొదుపు సంఘాల సాధికారతకి ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఒక సాధనము అనే పరిశోధన పత్రాన్ని ప్రిన్సిపల్ బిహెచ్ డిగ్రీ కాలేజ్ అయిన నేను నా రీసెర్చ్ స్కాలర్ సుధారాణి సహాయంతో సమర్పించటం జరిగింది. దానికి నేషనల్ డెవలప్మెంట్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వారు బెస్ట్ రీసెర్చ్ పేపర్ అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. కళాశాల విద్యార్థిని కుమారి లావణ్య మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారానికి ఎన్నికైంది. ఈ సందర్భంగా మాకు నిన్న ఆర్జేడి ఆఫీసు నుంచి ఉత్తర్వులు అందింది. ఈ పురస్కారానికి గాను లావణ్యకి రేపు 8వ తారీఖున విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే సభలో 20,000 రూపాయల నగదు, బంగారు పతకము, లాప్టాప్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్వీకరించబోతోంది. క్యూటీవీ న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.